హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో టీఎంటీ బార్స్కి ఎంత ఖర్చయింది, సెంటరింగ్కి ఎంత ఖర్చయింది, టీఎంటీ బార్స్ ఏది బెస్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు చూడండి, అవి టీఎంటీ బార్స్ అంటారు. అంటే మనం పిల్లర్కి యూజ్ చేస్తాం చూడండి కంబీల్ని, అవిటినే టీఎంటీ బార్స్ అని అంటారు. ఈ టీఎంటీ బార్స్లో అయితే చాలా కంపెనీలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ అయితే మీరు 2 or 3 సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ అయితే ఎస్టిమేషన్ అయితే వేసుకుని వచ్చుకోండి. మేమైతే జేఎస్డబ్ల్యూ వేసుకున్నాము, వైజాగ్ వేసుకున్నాము, తిరుమల అది టీఎంటీ బార్స్ అయితే వేసుకున్నాము. అంటే దానికి దీనికి ఒక 10-20,000 తేడా అయితే వస్తుంది. ఈ టీఎంటీ బార్స్లో అయితే డిఫరెంట్ సైజెస్ అనేది ఉంటాయండి. ఫస్ట్ అయితే 8 mm, 10 mm, 12 mm, 16 mm. మాకైతే ఫస్ట్ పిల్లర్కి కావాల్సింది ఒక 120 వరకు కావాలి. అంటే ఆ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవన్నీ మేము ఫస్ట్ అయితే ఎస్టిమేషన్ వేసుకొని వచ్చాము. ఫస్ట్ జేఎస్డబ్ల్యూ వేసుకున్నప్పుడు 1,80,000 అయింది. తర్వాత వైజాగ్ స్టీల్ వేసుకున్నప్పుడు 1 lakh అయింది. అదే తిరుమల టీఎంటీ బార్స్ వేసినప్పుడు 86,000 అయింది. ఏది బెస్ట్ అంటే అది మన బడ్జెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓన్ హౌస్ అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కడతాం కాబట్టి లో కూడా వేసుకోవచ్చు. అపార్ట్మెంట్స్ అయితే ఒక 5-6 ఫ్లోర్స్ కడతాం కాబట్టి కొంచెం కాస్ట్లీ వేయాలి. మేమైతే ఫస్ట్ ఎస్టిమేషన్ వేసుకొని వచ్చి క్లియర్గా కాంట్రాక్టర్ని అయితే అడిగామండి ఏదైతే బెస్ట్ అనేసి. ఆయన చెప్పిన ప్రకారం అయితే ఇది కూడా తిరుమల స్టీల్ కూడా బెస్ట్ అనే చెప్పాడు. కాబట్టి మేము మా బడ్జెట్ ప్రకారం తిరుమల స్టీల్ అనేది వేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నా చూడండి, కింద గుంతలకి ఫస్ట్ బేస్ అయితే వేసేస్తారండి సిమెంట్తో. ఆ తరువాత మ్యాట్స్ అనేది కడతారు. అంటే ఆ మ్యాట్స్ని ఆ పిల్లర్స్ని కట్టేదాన్ని ఏమంటారు అంటే సెంటరింగ్ అంటారు. మనం టీఎంటీ బార్స్ తెచ్చేటప్పుడే బైండింగ్ వైర్ అనేది ఒకటి తెస్తామండి. ఆ బైండింగ్ వైర్తో వాళ్ళు ఆ టీఎంటీ బార్స్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసి ఆ బైండ్ అనేది కనెక్ట్ అయితే చేస్తారు. మేము తెచ్చిన టీఎంటీ బార్స్ అయితే 8 mm, 10 mm, 12 mm, 16 mm అన్నీ కలిపి 30-30 తెచ్చాము. ఒక్కొక్క దాని ప్రైజు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడుండే ప్రైజ్ అయితే 16 mm వచ్చి 1,280 rupees పడుతుంది ఒకటి, 12 mm వచ్చి 730 rupees పడుతుంది, 10 mm వచ్చి 510 rupees పడుతుంది, 8 mm వచ్చి 330 rupees పడుతుంది. బైండింగ్ వైర్ అనేది అది కేజీలు లెక్కనిస్తారండి. అది వచ్చి 10 kgs తెచ్చాము. ఆ 10 kgs అంటే 1 kg ప్రైజ్ అనేది 90 rupees పడుతుంది. 10 kgs అంటే 900 rupees. మొత్తం మాకైతే ఇప్పుడు ఈ కంబీకైన ఖర్చు అయితే 86,400 rupees అయ్యింది. ఈ పనిని మొత్తం సెంటరింగ్ అంటారు. అంటే పిల్లర్లు మ్యాట్లు కలిపి మాకైతే టైమింగ్ అంటే 2 days పట్టింది. ఫస్ట్ అయితే ఆ మ్యాట్ అనేది వేసేసి తర్వాత పిల్లర్ అనేది కరెక్ట్గా ఎక్కడైతే మనం మార్కింగ్ ఇచ్చామో ఆ మార్కింగ్ ప్లేస్లో నిలబెడతారండి. ఈ కట్లు రెండు హెల్ప్ తీసుకొని ఆ మార్కింగ్ అంటే అది స్ట్రైట్గా ఉందా అనేసి మొత్తం చెక్ చేసి ఫస్ట్ అయితే ఇది చేస్తారు. సిమెంట్ అయితే మేమైతే అల్ట్రాటెక్ యూజ్ చేస్తున్నామండి. ప్రజెంట్ మేమున్న ప్లేస్లో అయితే విత్ ట్రాన్స్పోర్ట్తో 380 rupees పడుతుంది పర్ బ్యాగ్. వీడియోలో చూస్తుంటే ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఒక పిల్లర్ నిలబెట్టడానికి 1.5 hours పట్టిందండి ఈజీగా. ఈ కంబీల్ మాత్రం నిలబెట్టడానికి 2 days అయితే పట్టిందండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మేమైతే బేస్మెంట్ కాకుండా స్లాబ్కి అయితే 15 feet అడిగామండి. అంటే నార్మల్గా ఈ 15 feet అంటే హైట్ ఉండే కొద్దికి ఎండ అనేది తగ్గుతుందని 15 feet అడిగాము. కానీ 15 feet ఎవరు వేసుకోరంట, 11 feet వేసుకుంటారంట. 11 feet వేసుకొని తర్వాత పీఓపీకి ఒక 0.5 feet లేదా 1 feet పోయినా కూడా 10 feet అనేది హైట్ అనేది వస్తుందంట. నెక్స్ట్ వీడియోలో పిల్లర్ ఎలా వేస్తారు, బేస్మెంట్ ఎలా వేస్తారు, దానికి ఎంత ఖర్చు అయింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.